తమపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ జీడిమెట పోలీస్ స్టేషన్లో స్వేరుస కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు తమ కాళ్ళ మీద నిలబడ్డ ఇష్టలేని బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై స్వేరుల మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్ పర్యటనలో బండి సంజయ్ స్వేరులను దూషిస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆయనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నిటి కార్యదర్శిగా పనిచేస్తూ 5 లక్షల మంది విద్యార్థులను చదివిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏంటంటే వీళ్ళు దళిత గిరిజనంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళందరూ చదివితే ఎక్కడ మా మాట విన్నారు అని చెప్పేసి విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో గురుకులాల కార్యదర్శి నుంచి తొలగించాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి దీన్ని స్వెరోయిజం స్వెరో సర్కిల్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఏదైతే అసత్య ఆరోపణలు చేశారో వాటిని బేజరతిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఖబర్దార్ బీజేపీ బండి సంజయ్ గారు, మరి మీరు తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు, ఇప్పటికైనా స్వెరస్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మాకేదో జీతాలు ఇచ్చి పెడతలేరు, మీలాగా 8700 ఇచ్చి పెడతలేరు. మేము పూర్తిగా స్వెరయుజం సోషల్ వెల్ఫేర్ గురుకులాలో చదివిన పిల్లలమంతా ఒక గ్రూప్గా ఏర్పడి పేబ్యాక్ టు సొసైటీ ఎవరికైతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీగా ఉచితంగా